దగ్గుబాటి దంపతులు సైలెంట్, కారణం అదేనా? అన్నగారి పెద్దలుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు పెద్ద ఆయన బతికి ఉన్నంత వరకు బాగానే హవా చలాయించారు. ఎప్పుడైతే టీడీపీ చీలిపోయి చిన్నల్లుడు చంద్రబాబు పరం టీడీపీ అయ్యిందో నాటి నుంచి దగ్గుబాటి రాజకీయ ప్రభ అలా తగ్గిపోతూ వచ్చింది. ఆయన మారని పార్టీ లేదు అంటారు, కానీ ఆయన మారినా కూడా దక్కింది ఏదీ లేదని అనుచరులు ఆవేదన చెందుతారు. ఇక కాంగ్రెస్ ద్వారా రాజకీయ ప్రవేశం చేసిన అన్నగారి పెద్ద కుమార్తె పురంధేశ్వరి అలియాస్ చిన్నమ్మ రెండు మార్లు విశాఖ నుంచి ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా కూడా అధికారం చెలాయించారు. విభజన తరువాత ఆమె బీజేపీలో చేరి 5 ఏళ్ల పాటు కాషాయం నీడన ఉన్నా కూడా తగిన గుర్తింపు లేదని మదనపడుతున్నారట. విశాఖ నుంచి ఎంపీగా 2019 ఎన్నికల్లో పోటీ చేసి డిపాజిట్ సైతం పోగొట్టుకున్న చిన్నమ్మకు రాజ్యసభ సీటు ఇస్తారన్న ఆశ ఎక్కడో ఉండేది. అయితే టీడీపీ నుంచి సుజనా చౌదరి వచ్చి బీజేపీలో చేరడంతో ఆ ఆశ గల్లంతయిందని అంటున్నారు. ఇక మళ్ళీ రాజకీయ వైభోగం దక్కుతుందా అన్న డౌట్లో చిన్నమ్మ పొలిటికల్ కెరీర్ ఉందట. అందుకే ఆమె సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారని అంటున్నారు. ఇక దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీలో చేరినా కూడా లక్ కలిసి రాలేదు. జగన్ వేవ్ ఉన్నా కూడా ఆయన పరుచూరు నుంచి పోటీ చేసి కూడా ఓడిపోయారు. దాంతో జగన్ సైతం పట్టించుకోవడం లేదు. భార్యాభర్తలు ఇద్దరూ ఒకే పార్టీలో ఉండాలని జగన్ చెప్పినట్లుగా కూడా ప్రచారం సాగుతోంది. ఈ పరిణామాలతో ఏం చేయాలో తోచక దగ్గుబాటి హైదరాబాద్లోనే ఉండిపోతున్నారని అంటున్నారు. మొత్తానికి దగ్గుబాటి దంపతుల పొలిటికల్ కెరీర్కి డెడ్ అండ్ పడిపోయిందా అన్న డౌట్లు వస్తున్నాయి. చూడాలి మరి ఈ సైలెంట్ వెనుక ఏదైనా వ్యూహం ఉందేమో.